రెడీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న కపుల్ 80 సంవత్సరాలు అయినా కానీ చాలా అన్యోన్యంగా కలిసి కాపురం చేస్తున్నారండి. వీళ్ళ గురించి ఒక విషయం చెప్పాలండి, ముసలాడికేమో మాటలు రావు, ముసల్దానికేమో వినపడదు, అయినా కానీ 80 సంవత్సరాలుగా వీళ్ళు ఇంత కలిసి కట్టుగా కాపురం చేస్తున్నారంటే ఆ జంటను చూస్తేనే ముచ్చటిస్తుంది. ప్లీజ్ వెల్కమ్ రాజయ్య రాజమ్మ. నమస్కారం అమ్మ, కూర్చోండి. వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు? అందుకు వచ్చిర్రా? ఈడెందుకు వచ్చిండు? అందుకు వచ్చిండా? నమస్కారం అమ్మ, కూర్చోండి. ఏమంటుండు? అర్థమైంది, మూసుకొని కూర్చోమంటుండా? బాబా మూసుకొని కూర్చోబోతున్నా, ఇంత సంవత్సరం చేస్తున్నా అనుకుంటా. అమ్మా, మేము కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, వాటికి సమాధానం చెప్తే సరిపోతుందమ్మా. మొదటి క్వశ్చన్ ఏంటంటే, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏమిటి? సౌండ్ ఇంజనీర్ కదా. ఓకే, మనమే ట్రై చేద్దాం. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఒరే ముద్రస్థం ముఖపడ, నోట్లో నోరు పెట్టి గుణుక్కునే బదులు గట్టిగా చెప్పిదా వచ్చు కదా. నేను గుణుక్కుంటున్నానంట. ఓకే, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏమిటి? నా బొందే, నా బొందా. మీది సార్, మీరు కొంచెం చెప్పండి. థ్యాంక్ యూ సార్. అబ్బో, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? అదేనమ్మా, మా కాలంలో లవ్ ఎక్కడి నాయన, అన్ని అరేంజ్ మ్యారేజ్లే. సూపర్ సూపర్ సూపర్. రెండో క్వశ్చన్ అమ్మా, మీకు పిల్లలు ఎంతమంది? ఏమిటి? పిల్లలు ఎంతమంది? ఏమిటి? నా పిండ కూడా, నా పిండ కూడా. మీకు పిల్లలు పిల్లలు ఎంతమంది? నాతో పిల్లని కట్టావా? అయ్యా సార్, మీరు కొంచెం అమ్మా. థ్యాంక్ యూ సార్. అబ్బు, నీ పర్ఫార్మెన్స్. మీకు పిల్లలు ఎంతమంది అడుగుతున్నావా? 12 మంది అన్నావు. ఈ విషయంలో ముసలి గట్టిగానే సిగ్గుపడుతుంది పట్టుదలడలు శిల్పి. మూడో క్వశ్చన్, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏంటి? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఈ వయసులో నాతో కలిసి ఉంటావాడు? సార్, అమ్మా, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నావా? ఏం లేదు. ముసలి కోపం వచ్చింది అనుకో, ముసలి సైలెంట్ ఉంటాడు. నా కోపం వచ్చింది అనుకో, ముసలి సైలెంట్ ఉంటాడు. చూస్తేనే తెలుస్తుందిలే. నాలుగో క్వశ్చన్, మీ ఇంట్లో ఎవరి హవా నడుస్తుంది? ఏమిటి? అమ్మ కడుపు గాల. మీ ఇంట్లో ఎవరి హవా నడుస్తుంది అంటున్నా? ఏమిటి? మీ ఇంట్లో ఎవరి హవా నడుస్తుంది? ఏంటి? నన్ను సార్. ప్రతిసారి నువ్వు లేచి ఇలా 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 చపాతి బిసికి పిండేసినట్టు రొట్టెలు టిప్పుకు 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 అని కొట్టగానే అది దానికి అర్థమైపోడా చెప్పేసుడు. ఏ ఆ మాత్రం నేను చేయలేవా? ఇప్పుడు నేను చేస్తాను చూడు. ఏ ముసలి కరెక్ట్ చూడు. చేంజ్ చేద్దాం ఇప్పుడు చూడు. నీకు నడు నొప్ప ఇప్పుడు చూడు. ఏంటి పేరు నొక్కావా సార్? అమ్మా అర్థం కాల, అర్థం కాల, అర్థం కాల. అర్థమైంది అర్థమైంది. మీ ఇంట్లో ఎవరెవరు నడుస్తుంది అంటున్నావా?
ప్రకారం ముస్లిం రావాలని నడుస్తుంది 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 ఏమంటున్నాడు అర్థమైంది మూసుకొని వెళ్ళమంటున్నాడు మూసుకొని వెళ్ళపోతే ఈయన కూర్చోనుకుంటున్నావా రాష్ట్రం కూడా